ఈ లోకంలో మనం ఏదన్నా ఒక ఉద్యోగం పొందుకోవాలి లేకపోతే ఒక స్థితిలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మన నుంచి మనుషులు కొన్ని అర్హతలు యోగ్యతలు చూస్తారు ఎక్కడన్నా ఉద్యోగం ఖాళీగా ఉంది అని మనకు తెలిస్తే అక్కడికి వెళితే ఆ వచ్చి చేరుబాబు చేసుకో అని అనరు నీ అర్హతలేంటి నీ చదువు ఏంటి ఇంకా ఇంకా నీ వివరాలు ఏంటి అని అన్నీ తెలుసుకొని ఆ ఉద్యోగానికి అతడు అర్హుడైతే యోగ్యుడైతే అతనికి ఇస్తారు అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రార్థించే వారు కూడా అర్హత కలిగి ఉండాలట అదే కదా అంటాడు దేశము పాడైపోకున్నట్లు బ్రద్దలైన బ్రండ బండ సందులలో నిలిచి ప్రార్థించడానికి తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినా కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా నాకు కనబడలేదు అని ప్రభు తన బాధను వెలడిపరుస్తూ ఉంటాడు ప్రిలారా తగినవాడు అంటే దాని అర్థమేంటి ఈ పని చేయడానికి ఇతను కరెక్టు ఇతనైతే యోగ్యుడు ఇతనైతే చేయగలుగుతాడు అని అంటే ప్రార్థించే వ్యక్తికి దేవుడు కొన్ని అర్హతలు చూస్తూ ఉన్నాడు కొన్ని యోగ్యతలు చూస్తూ ఉన్నాడు అవేంటి అంటే మొదటిగా ప్రార్థన చేసే వ్యక్తి తన అతిక్రమ దోషాలు అపరాధ దోషాలన్నీ కూడా ఒప్పుకొని ఉండాలి ఏం చేయాలి మన జీవితంలో తెలిసి కావచ్చు తెలియ కావచ్చు ఎన్నో లోపాలు మన జీవితంలో కలిగి ఉంటాం అయితే ప్రార్థనకి ఉపక్రమించినప్పుడు ప్రార్థన చేయడానికి మనం పూనుకున్నప్పుడు వెంటనే సరుకు లిస్టు చెప్పేసినట్లుగా షాపుకెళ్ళి సరుకులు లిస్టు చెప్తారు కదా కందిపప్పు కిలో చింతపండు పావుకిలో నూనె ప్యాకెట్ అట్లా వెంట వెంటనే లిస్టు చెప్పేసినట్టుగా కాదు కానీ మొదటిగా మన అపరాధ దోషాలు అంటాడు కదా విననేరకు విన్నట్లు నా చెవులు మందము కాలేదు రక్షింప నేరకు విన్నట్లు నా హస్తము లేదు మీ దోషాలు నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నాయి వాటిని ఒప్పుకోండి వాటిని ఒప్పుకున్నప్పుడు మీరు చేసే ప్రార్థన నేరుగా నా సన్నిధికి చేరుతుంది సమాధానం క్రిందకి దిగి వస్తుంది అంటాడు ప్రభు హలలుయా ప్రార్థించే వ్యక్తికి ఉండవలసిన మొదటి అర్హత అపరాధ దోషాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వారై తన స్వరాన్ని విప్పినప్పుడు దేవుని సన్నిధులు అతని ప్రార్థన వినబడుతుంది